90 भी उसको स्वागत। నువ్వేనా ఫోన్ చేసింది? ఈయన గట్టి గట్టి మాట్లాడుతుంది. ఎవరో పా మసీద్ ముందర వ్యాపారస్తుల కదా కూడా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఉండేది. గతంలో వర్షం వచ్చినప్పుడు కూడా దాదాపుగా 2 గంటల నీళ్ళు వచ్చినాయి. అది కూడా నేను లేనప్పుడు మనోజ్ రెడ్డి వచ్చి కూడా చూడడం జరిగింది. త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఇచ్చిన హామీ ప్రకారంగానే కమిషనర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు. అదే కాకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోయినా మన రఘు గారు ముందుకు వచ్చాడు. నా మీద గౌరవంతో ఈ పని చేసేదానికి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆల్రెడీగా టెండర్ అయిపోయింది. త్వరితగతం పూర్తి చేసిన తర్వాత ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్కు కావాల్సిన బిల్లు కూడా సిఎంఎఫ్ఎస్ ద్వారా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది. త్వరగా ఆ అమౌంట్ ఆయన ముట్టేదాన్ని చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ సైడ్ కూడా రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు మిగిలిపోయింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా గత కొన్నేళ్లుగా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా చేపట్టే పరిస్థితి చేయలేని పరిస్థితి. ఈ కల్వర్టు ద్వారా పూర్తి చేస్తే నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలబడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు చాలామంది మమ్మల్ని తిట్టుకుంటారు. ఇక్కడ ఫుట్పాత్ వస్తుంది. తర్వాత రోడ్డు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు నిలబడకోకుండా పూర్తి స్థాయిలో వర్షం వచ్చినప్పుడు వెళ్ళిపోయేదానికి కూడా చేయడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే వ్యాపారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి త్వరగా పూర్తి చేసేదానికి కాంట్రాక్ట్ కూడా సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశం. అందుకే దీన్ని త్వరితగత పూర్తి చేస్తే ఎలాంటి సమస్య ఎదుర్కొంటుందో. ఫుట్పాత్ వాళ్ళు చాలామంది అనుకుంటుంటారు ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళంతా నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశం. ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఉండదు. ఏ విధంగా మనం వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారో ఆ విధంగానే ఉండవచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం చేస్తేనే ఇంటికి పోయిన తర్వాత ఏదో ఇంట్లో గడవడానికి అవకాశం ఉంటుంది. ఇదేగిన వ్యాపారం లేకపోతే వాళ్ళు తినేదానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఎలాంటి సమస్య అనేది వాళ్ళకి రాని. ఎందుకంటే పనిచేసేవారు సహకరించండి,
పనిచేసిన తర్వాత యథావిధిగా మీ కార్యక్రమాలు కార్యకలాపాలు జరుగుతాయని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకోసమే కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కాక ఆ రోడ్ హైట్లో ఉంది, ఈ రోడ్ తగ్గులో ఉంది, నీళ్ళ పోవాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది. అందుకే ఇది త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి వ్యాపారస్తులు కూడా కోరడంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మేము ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం. ముఖ్యంగా కమిషనర్ గారు కూడా వచ్చినాం నేను చూస్తూ ఉంటాను, అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాను. త్వరలోనే కమిషనర్ గారు నేను కూడా సచివాలయంలో తిరుగుతూ వాళ్ళల్లో తిరుగుతూ ఎప్పుడైతే సీఎంఎఫ్ఎస్ తొలగించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చూసి తీసుకుపోయినాం. ఎప్పుడైతే ఏ వాళ్ళు తిరిగినప్పుడు కూడా సమస్యలు రాసుకొని అన్ని వాళ్ళు కూడా మున్సిపాలిటీ నిధులతోన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి కూడా నేను హామీస్తా ఉన్నాను. అదే కాకుండా 14th ఫైనాన్స్ ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి, 15th ఫైనాన్స్ కూడా వస్తుంది. దాని ద్వారా కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఆదోని అన్ని రకాలుగా ఇలాంటి సమస్యలు లేకుండా ప్రజలకి చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది కాబట్టి కొద్దిగా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఏం వచ్చా ఏం చేశాను చెప్పేసేది కొంతమంది మాట్లాడే పరిస్థితి, ప్రజలు మాట్లాడకపోయినా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఉండదు ఇక ముందు, అన్నీ సక్రమంగా సజావుగా జరుగుతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారంగా అన్ని రకాలుగా విద్య మీద వైద్యం మీద అదే కాదు ఆర్థికంగా ఎదుగుదల ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మహిళలకి ఆర్థిక సహాయం చేస్తూ అందించడం జరుగుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చదువుకోవాలని చెప్పేసి చదువుకుంటేనే ఆ ఇంటికి మనకడని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు